హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. వివరాలు చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలోని ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయనేది అయితే వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నంతో పాటుగా అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే కాకినాడ, కోనసీమ జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, అదేవిధంగా ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోరనాథ్ గారు అయితే తెలిపారు. ఇక గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చెట్లు కానీ పోల్స్ కింద, టవర్స్ కింద, అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో అది క్రమంగా అల్పపీడనంగా మారి మరో 2 గంటల్లో ఆంధ్ర వైపు అయితే కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇక దేశవ్యాప్తంగా కూడా వడగాల్పులు తగ్గుముఖం పట్టడంతో నైరుతి ఋతుపవనాలు ఉత్తర భారతదేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం IMD అయితే తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఉత్తర కేరళ తీరాల్లో సముద్ర మట్టం వద్ద ద్రోణి కొనసాగుతోందని IMD తెలిపింది. మధ్య గుజరాత్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఈ తుఫాను నుంచి పశ్చిమ బీహార్ వరకు కూడా ఈ అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడులోని తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది. సో రానున్న 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.